ఈరోజు మీ ముందు ఒక ఫైవ్ ఇష్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాము. ముఖ్యంగా గతంలో జరిగిన ఎన్నో ప్రెస్ మీట్స్కి సంబంధించి ఆర్ సిఐడి యాక్షన్ సంబంధించి చాలా వరకు రిపోర్టింగ్ చేసినప్పుడు మార్గదర్శి ఫేవర్లో ఈనాడులో డైరెక్ట్గా వాస్తవం ఆరోపణ వాస్తవం ఆరోపణ వాస్తవం అలా అని రాశారు. సో అట్లా రాయటంలో అన్నీ కవర్ చేసి అన్ని పాయింట్స్లో కూడా మాదేం తప్పులేదు మాదేం తప్పులేదు మాదేం తప్పులేదు అన్నట్టు ఒక పథకం ప్రకారంగా రాసేసి ఇప్పుడు అది ఇంకా మాఫీ అయిపోయినట్టు అట్లా చేశారు. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుతుంది ఒక ఫైనాన్షియల్ స్కామ్ గురించి. ఈ ఫైనాన్షియల్ స్కామ్ చేసిన వాళ్ళు ఒక చిట్ కంపెనీ. ఆ చిట్ కంపెనీకి సపోర్ట్గా వాళ్ళ ఫేవర్లో ఎప్పటికప్పుడు ఒక పేపర్లో రాసేస్తూ దాన్ని కవర్ చేయడం అన్నది కనబడుతుంది. ఇప్పుడు అలా పేపర్లో రాసుకోవడం సుబ్రత రాయ్ ఉన్నాడు, ఆయనకి పేపర్ లేదు, ఇంకెవరో ముందు ఉన్నారు, వాళ్ళెవరికి పేపర్ టీవీలు లేవు. మిగతా స్కామ్లు అయ్యాయి కదా, శారదా స్కామ్. సో అలా అనుకుంటే ఇక్కడ ఈవెన్ ఇప్పుడు సిఐడి కూడా ఒక రెగ్యులర్ జర్నల్ కానీ ఒక పేపర్ కానీ అందులో మా ఎక్స్ప్రెస్ చేయడం కానీ లేదు. ఎప్పటికప్పుడు చెప్పాలి, చెప్పాలంటే హౌ ఇట్ హెల్ ఇలాగే చెప్పాలి. సో అప్పుడు మేము గతంలో కవర్ చే మేము ఇన్వెస్టిగేషన్లో కొన్ని షేర్ చేసుకునేవి చెప్పినవి, మోసం జరిగిన విధానం చెప్పింది, చిట్ ఫండ్ అనే వ్యవస్థలో మోసాలు ఎలా జరిగాయి, ఆ పర్టికులర్గా గ్రూప్స్ వారీగా ఫైల్ చేయాల్సిన అకౌంట్స్ ఫైల్ చేయలేదు అంటే మేము చేసాం, సెకండ్ అకౌంట్ పెట్టాం, అట్లా అని ఓవరాల్గా డినయల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అది. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటనేది చెప్పాలి. మిగతా వాళ్ళకి చెప్పాలి కదా, ఇప్పుడు ఒక పేపర్ రాసుకొని వెళ్ళిపోతున్నారు, ఇంకా అది రాసింటే అదే కరెక్ట్ అని అనుకునే ప్రమాదం ఉంది. సో సిఐడి వాంట్స్ టు క్లారిఫై వెరీ క్లియర్లీ దట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ సో ఫార్ వీ వాంట్ టు వన్స్ అగైన్ టెల్ క్లియర్లీ దట్ దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ డన్ అండ్ దీస్ ఆర్ ద డినయల్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఫ్యాక్ట్. అది ఉద్దేశం, దట్ ఈస్ ఫ్యాక్ట్ చెక్. తర్వాత ఒక కేసు ఉంది, అందులో వాడు ఎలాగ సఫర్ అయ్యారు అనేది మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు మల్టిపుల్ చిట్స్ వాళ్ళతో కట్టించి వారి ప్రాపర్టీలు కూడా అమ్మించి ఎక్కువ చిట్స్, వాళ్ళు కట్టిన డబ్బు కోట్లలో ఉంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేలల్లో ఉంది. ఆ విషయం కూడా ఒక కేసుని మీకు చూపించాలి అనుకున్నాం. ఎందుకంటే మరి రాను రాను ఇంకా ఇంకా మాదే కరెక్ట్, మా ఫ్యాక్ట్స్ మేము రాసేసాం, మా పేపర్లో మేము రాసేసాం, ఇంకా మేము అన్నది ఖరారైపోయింది అన్నట్టు ధోరణితో ఉన్నారు. అది బాగలేదు. యాజ్ అ సీ పత్రికా అధిపతిగా ఉండొచ్చు, ఇంకో చిట్కి చిట్ ఫండ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు ఆయన. సో ఆయన ఆయన చైర్మన్గా ఆ పాత్రలో ఆయన్ని మేము కేసు అని చెప్తుంటే పత్రికా అధిపతి కాదు, ఆ పత్రికలో రాసేస్తున్నారు రామోజీ గారు, శైలజ కిరణ్ గారు ఇద్దరు కూడా. మరి వారు వాళ్ళని మాత్రం మేము క్వశ్చన్ చేయకూడదు, వాళ్ళని పిలవకూడదు, వాళ్ళని అడగకూడదు, వాళ్ళ బ్రాంచ్ల్లో ఏమి చెక్ చేయకూడదు అన్నిటికీ. మీరు వేరే పని చేసుకోండి, ఇదే పైనా మీకు సిఐడికి ఇంకే పని లేదా అని కూడా అంటున్నారు అన్నారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఒక కంపెనీ వాళ్ళు, ఒక పేపర్ వాళ్ళు, మీరు ఇంక వేరే పని లేదా, మేమేమే ఉన్నామా అనే ప్రశ్న వేస్తున్నారు. అండ్ ప్రభుత్వం అనుకుంటుందంతా కుట్ర తెలిసిపోయింది, ఇదిగో 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 అని హెడ్లైన్స్ రాసేసారు. మొన్న రాసిన వాస్తవ ఆరోపణలో అదే రాశారు. సో అలా పోటీగా రాయటం ఇవన్నిటి కూడా చిన్న పిల్లల ఆట కాదు. ఇది చైర్మన్ ఆఫ్ ఏ కంపెనీ, ఆ కంపెనీ వైలేటెడ్ సో మెనీ థింగ్స్, వైలేటెడ్కి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటూ వెళ్తున్నాం. నాట్ ఓన్లీ 7 FIRs, ఇంకా మే పబ్లిక్ నుంచి కూడా ఎఫ్ఐఆర్లు వస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లు కడుతున్నాం, సబ్స్క్రైబర్స్ నుంచి వస్తుంది. ఇవన్నీ జరుగుతుండగా ఒక పత్రికలో మళ్ళీ మాదేం తప్పులేదు అని రాసుకుంటూ వెళ్ళటం అనే ధోరణి అది తప్పు. అండ్ మేము బ్రాంచెస్ అన్నిటికీ వెళ్ళి వాళ్ళ పనిని ఆటంకపరిచి, వాళ్ళు ఎవ్రీడే బిజినెస్ని ఆటంకపరుస్తున్నారు అని కూడా.
ఇప్పుడు ఎవ్రీడే బిజినెస్నే ప్రశ్నిస్తున్నప్పుడు మరి ఆటంకపరచడం అనేది ఎలా వస్తుంది? సో ఈరోజు కొన్ని అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ దగ్గర పిలవడం జరిగింది. ఎవరన్నా హై గోస్ సబ్స్క్రైబర్స్ అనే విషయమును, హై వాల్యూ ఉన్న సబ్స్క్రైబర్స్ గురించి కూడా మీకు నాలుగో పాయింట్ చెప్పాలనుకున్నాను. మూడు నాలుగు పాయింట్ గోస్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుంది ఏంటి, హై వాల్యూ సబ్స్క్రైబర్స్ అనే దాంట్లో కూడా అంటే 1 crore ప్రాతిపదిక తీసుకుంటే హై వాల్యూ, వాళ్ళకి 160 సిఆర్పీ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించాం, క్వశ్చనింగ్ జరుగుతుంది, వాళ్ళతో వెరిఫికేషన్ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఐటీకి ఈడీకి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ 800 మంది ఉన్నారు మా యొక్క ఆడిటింగ్లో తెలిసింది. 800 మంది హై వాల్యూ చిట్స్ అంటే 1 crore అబోవ్ తీసుకుంటే 800 మంది ఉన్నారు. అందులో ఒక మోటార్స్, ఒక అగ్రో ఫుడ్స్, ఒక రైస్ మిల్ అని ఉందనుకోండి, 42 టికెట్స్. అగ్రో 43, మోటార్స్ 48, బిల్డర్స్ ఎవరు ఉన్నారు 50 టికెట్లు, ఒక్కొక్క కంపెనీకి ఒక టికెట్. వీటి ఒక ఇంకేదో ఎంటర్ప్రైజెస్, టార్పోలిన్స్ అనేవాడు 49 టికెట్లు పెట్టుకున్నాడు. టార్పోలిన్స్ ఎంత బిజినెసా? సో ఇప్పుడు వీళ్ళ తాలూకా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఎలాగ ఉందని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీకి కూడా రాశాము, 1 crore అబౌవ్ చిట్, 1%, 2%, 1-2 వేసుకోవడం అనేది సహజ సిద్ధం. కానీ ఒక పర్టికులర్ కంపెనీ ఇప్పుడు 20 chits, 50 chits, 40 chits ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇన్ని కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్. సో వీళ్ళు మనీ ఫ్లోని స్టడీ చేయడం అని చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా. దీస్ ఆర్ ద పాయింట్స్. అలాగే జగజ్జన్ని అనే కేసులో కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది, దాని ఆర్డర్ కూడా మీకు ఇద్దామని, ఆ కాపీస్ కూడా ఉన్నాయి. సో ఈ 5 పాయింట్స్ మేము వరుసగా కవర్ చేస్తాం. ముందుగా ఈ కొన్ని పాయింట్స్, ఈ అలిగేషన్స్ అవి ఏదైతే చేశారో గతంలో, ఇప్పుడు చిట్ గ్రూప్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ చిట్ గ్రూప్, ఒక ఆరోపణ తీసుకుందాం, ప్రాపర్ శాంక్షన్ లేకుండా చిట్ గ్రూప్ స్టార్ట్ చేశారు అని అంటే, మేము స్ట్రిక్ట్గా అన్ని ఫాలో అయ్యాము అండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు సొంతంగానే అమౌంట్ అడ్వాన్స్ కట్టారు, సబ్స్క్రైబర్స్ వారు సొంతంగానే సరదాపడి కట్టారట, అడ్వాన్స్ కలెక్షన్ అని మేము బ్యాలెన్స్ షీట్లు చూపించాం అని అంటున్నారు. అసలు ఆన్సర్ ఏంటి? అసలు చిట్ కమెన్స్ అయిన 4 నెలల వరకు కూడా కట్టించుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆక్షన్ అనేది జరగకుండా 4-5 నెలల వరకు చిట్ కమెన్సింగ్ ఎలా జరుగుతుంది ఇది? బికాజ్ ఏజెంట్ మేనేజరు సొంత ప్రమేయం మీద చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా మరొక విషయం తీసుకుంటే, మా దగ్గర వేకెంట్ చిట్స్ ఉన్నాయి, కంపెనీ తర్వాత దాన్ని నింపుకుంటుంది, మేము అడ్జస్ట్ చేస్తున్నాము, మా దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి అని అన్నారు. 40-50% ఒక చిట్ గ్రూప్లో మనుషులే లేరు, కంపెనీయే నడిపిస్తుంది, కంపెనీయే కడుతున్నట్టు, కంపెనీయే పాడుకుంటున్నట్టు, కంపెనీకే అవన్నీ వచ్చేస్తున్నట్టు చూపించారు. ఇందులోనే ఆ గోస్ట్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా మేము చూపించాం. ఏమండి ఇప్పుడు గోస్ట్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తాలూకా క్వాలిటీ అసలు ఎలా ఉంటుంది? అది ఆ మాట కొత్తగా పదజాలం అనుకుంటే, బేసికలీ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఆ వ్యక్తికి, ఏ ఇన్ఫర్మేషన్ లేదు గోస్ట్ సబ్స్క్రైబర్కి, అతనికి అతని తరఫున రన్ అవుతుందని ఆయనకి తెలియదు. అలాగే ఆయనకి ఈ కంపెనీకి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఉండదు. అలాగే ఈ వౌచర్స్ ఏవైతే సైన్ చేయాలో ఆయన తరఫున ఎవరో సైన్ చేస్తున్నారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్కి సబ్మిట్ చేసేస్తున్నారు. ఇక ఆయన పేరు మీద చెక్ కూడా ప్రిపేర్ అవుతుంది, చెక్ ప్రిపేర్ అయిన ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు, కానీ లెడ్జర్ ఎంట్రీస్లో చెక్ నంబర్ కానీ, నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ, డేట్ కానీ ఉండదు, కానీ మనిషి పేరు మీద చెక్ ఇచ్చేస్తుంటారు.
ఈ చెక్ ఎక్కడుంది అంటే కంపెనీ దగ్గరే ఉంది. మనిషి ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. మనిషి ఎక్కడ ఉన్నాడు? ఆయన పేరు మీద వివరాలన్నీ వీళ్ళున్నాయి. ఆయన వివరాలని వీళ్ళు వాడుకుంటున్నారు. వివరాలను వాడుకుంటున్నారు అని చెప్పి మేము వెరిఫై చేస్తుంటే వందలు వందలు ఉన్నాయి. అందులో మేము షార్ట్ లిస్ట్ చేసిన ఒక 100ని మేము స్టడీ చేసాం. ఈ 100లో కనీసం 23 మందికి శైలజ కిరణ్ గారి దగ్గర నుంచి వాళ్ళ పిఐ నుంచి ఫోన్ వెళ్ళటం ఇది. మరి ఇది ఇన్వెస్టిగేషన్ అడ్డుకున్నట్టు కాదా? తప్పు కదా. ఈ 100 మందిలో గోస్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరున్నారే? మీరు అందరూ మీకేమైనా ఫోన్లు వస్తాయి సిఐడి నుంచి వారికి అవునవును మేము ఉన్నామని చెప్పండి అని వాళ్ళపైన ఒత్తిడి. 100 మందిని ఒకరోజు పిలిస్తే 100 మంది వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? వారికి వెనక నుంచి లాగటం. ఇప్పుడు ఎలా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంటుందండి సంబంధం లేని వాళ్ళు పేర్ల మీద అకౌంట్లు ఉన్నాయి అంటే? సి ఓవరాల్గా మార్గదర్శి తీసుకుంటే ఒక 2351 చిట్ గ్రూప్స్ అన్నాము. ఇప్పుడు కొన్ని క్లోజ్ అయ్యి లేవు. 1900 to 2000 ఉంటాయి. ఈ 2000 చిట్ గ్రూప్స్లో ఒక 25 మంత్స్ ఇలా ఉండేవి ఒక 1000 ఉంటాయి. ఇక 40 మంత్స్ 50 మంత్స్ అనేవి మరొక 1000 ఉంటాయి. ఇప్పుడు తీసుకుంటే ఈ 2000 తీసుకున్నా కూడా ప్రతి చిట్ గ్రూప్లో కూడా 1 లేదా 2 ఇలాంటివి కనబడుతున్నాయి గోస్ట్ సబ్స్క్రైబర్స్. అంటే ఒక యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3000 మంది ఉన్నారన్నమాట. 3000 మంది చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు. వాళ్ళ యొక్క వివరాలు తీస్తుంటే ఇప్పుడు ఈ 100 మంది తీస్తుంటేనే వీళ్ళలో 20 మందికి ఫోన్లు వెళ్ళాయి. మీరు చెప్పకండి, మేము తర్వాత మీతో మాడతాం. మీరు ఆల్రెడీ ఉన్నట్టు లెక్క. మీకేమైనా ఫోన్ చేస్తే అవును ఉన్నామని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మార్గదర్శి సంబంధం లేని మరి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయనకి రండి మీ పేరు మీద మార్గదర్శి ఉంది చెట్టు ఉంది అని అంటేనే పోలీసులు పిలుస్తా అంటేనే ఆయనకు ఒక స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్. ఏమీ లేనివ్వండి, నాకెందుకండి బాధ అని. ఉంది బాబు నీ పేరు మీద ఇక్కడ ఉంది, ఇక్కడ వివరాలు ఉన్నాయి మా దీంట్లో అన్నప్పుడు మళ్ళీ ఆయనకి మళ్ళీ నెక్స్ట్ ఫోను, అయ్యో నువ్వు ఉన్నట్టు లెక్క, నీకు ఫోన్ వస్తే నీవు ఉన్నది అని ఒప్పుకో అని చెప్పడం. సో డబుల్ స్ట్రెస్ అనమాట. ఇటు పోలీసులు పిలుస్తారు, అటు వాళ్ళు పిలుస్తారు అన్నట్టు. ఏమండి వాడుకుంటుంది కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ని, అడ్రస్ని, అడ్రస్, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, నేమ్, అవన్నీ వాడుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ వాడుకొని చక్కగా ఆ ఇన్ఫర్మేషన్తో చిట్టులో కలిపి దాంతో ప్రైజ్ వచ్చినట్టు, ఆ బిడ్డ అమౌంట్ వచ్చినట్టు సృష్టించి కృత్రిమంగా ఆ బిడ్డ అమౌంట్నే తీసేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ డూయింగ్ అన్నమాట.